బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. ఓ ప్రజలారా, మీ ప్రభువుకు భయపడండి. నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహా భీకర విషయం. ఆనాడు మీరు దాన్ని చూస్తారు. పాలు పట్టే ప్రతి తల్లి పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలు పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లా తరఫున వచ్చి పడిన విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. జ్ఞానం లేకపోయినా అల్లా విషయంలో వాదించేవారు కూడా జనులలో కొందరున్నారు. వారు తలబిరుసు అయిన ప్రతి శైతానును అనుసరిస్తారు. అతని సహవాసం చేసిన వారినల్లా అతను అపమార్గం పట్టించి అతన్ని అగ్ని శిక్ష వైపుకు తీసుకుపోతాడని అతని గురించి విధివ్రాతలో రాయబడి ఉంది. ఓ ప్రజలారా, ఒకవేళ మరణానంతర జీవితం గురించి మీకేదన్నా సందేహం ఉంటే కాస్త ఆలోచించండి. మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, ఆ తరువాత వీరేపు బొట్టుతో, ఆ పైన గడ్డకట్టిన రక్తంతో, అటు పిమ్మట మాంసపు ముద్దతో చేశాము. అప్పటికీ అది రూపం కలదిగాను రూపరహితంగానూ ఉన్నది. మేము మీకు స్పష్టంగా తెలియజెప్పేందుకు ఇదంతా చేస్తున్నాము. మరి మేము కోరిన దానిని నిర్ధారిత సమయం వరకు మాతృగర్భాలలో ఉంచుతున్నాము. ఆ తరువాత మిమ్మల్ని శైశవ దశలో బయటికి తెస్తాము. మరి మీరు నిండు యౌవనానికి చేరుకోవటానికి మీలో కొందరు యుక్త వయస్సుకు చేరక ముందే మృత్యువుకు గురి చేయబడతారు. మరి కొందరు అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ గ్రహించలేనంత నికృష్టమైన వయస్సుకు చేర్చబడతారు. నేల ఎండిపోయి వీడుగా మారి ఉండటం నువ్వు చూస్తావు. ఆ తరువాత మేము దానిపై వర్షం కురిపించగానే అది పులకిస్తుంది, ఉబికి వస్తుంది, అన్ని రకాల మనోహరమైన మొక్కలను ములకెత్తిస్తుంది. అల్లాహ్ ఏ సత్యం గనక మృతులను తిరిగి బ్రతికించేవాడు ఆయనే గనక, అన్నింటిపై ఆయనే అధికారం కలవాడు గనక ఇదంతా జరుగుతోంది సుమా. దీంతో పాటు ప్రళయం రావటం తథ్యం. అందులో సందేహానికి ఆస్కారమే లేదు. నిశ్చయంగా అల్లాహ్ సమాధులలో ఉన్నవారిని తిరిగి లేపుతాడు. మరి కొంతమంది కూడా ఉన్నారు. వారు జ్ఞానంగాని మార్గదర్శకత్వంగాని జ్యోతిర్మయమైన గ్రంథంగాని లేకుండానే అల్లాహ్ విషయంలో పిడివాదన చేస్తారు. గర్వంతో ప్రక్కకు తిరిగిపోయేవాడై అల్లాహ్ మార్గం నుంచి ప్రజలను తప్పించాలన్నది వాడి ఉద్దేశం. వాడికి ప్రపంచంలోనూ పరాభవం ఉంది. ప్రళయ దినాన కూడా మేమతన్ని నరకంలో దహించివేసే యాతనను చవిచూపిస్తాము. నీ చేతులు ముందుగా చేసి పంపుకున్న కర్మల మూలంగా నీకీ కర్మ పట్టింది. అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడన్న సంగతిని తెలుసుకోండి. ప్రజలలో మరికొంతమంది కూడా ఉన్నారు. వారు ఎలాంటి వారంటే, వారు ఒక అంచున నిలబడి అల్లాహ్ను ఆరాధిస్తుంటారు. తమకేదన్నా లాభం కలిగితే ఆరాధన పట్ల సంతృప్తి చెందుతారు. ఏదన్నా ఆపద వచ్చి పడితే మాత్రం అప్పటికప్పుడే ముఖం తిప్పుకునిపోతారు. అలాంటి వారు ప్రాపంచికంగాను పారలౌకికంగానూ నష్టపోయారు. స్పష్టంగా నష్టపోవటం అంటే ఇదే. మరి వారు అల్లాహ్ను వదలి తమకు నష్టంగాని లాభంగాని కలిగించలేని వారిని మొరపెట్టుకోసాగుతారు. చాలా దూరపు అపమార్గం అంటే ఇదే. ఎవరి నష్టం కీడు అతని లాభం కన్నా చేరువలో ఉన్నదో అలాంటి వాణిని వారు వేడుకుంటున్నారు. ముమ్మాటికి అలాంటి వాడు మహా చెడ్డ సహాయకుడు, మహా చెడ్డ స్నేహితుడు. విశ్వసించి మంచి పనులు చేసిన వారిని అల్లాహ్ సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అల్లాహ్ అనుకున్న దాన్ని చేసి తీరుతాడు. అల్లాహ్ ప్రపంచంలోనూ పరలోకంలోనూ తన ప్రవక్తకు సహాయం చేయడని తలపోసేవాడు పైనుంచి ఒక త్రాడును కట్టి తన మెడకు ఉరేసుకొని వేలాడాలి. ఆ తరువాత తన ఈ ఉపాయం వల్ల తన కసి తీరిందేమో చూసుకోవాలి. ఈ విధంగా మేము ఈ ఖురాన్ను సుస్పష్టమైన సూచనలతో అవతరింపజేశాము. అల్లాహ్ తాను కోరిన వారికి మాత్రమే సన్మార్గ భాగ్యం ప్రసాదిస్తాడు. విశ్వాసులు, యూదులు, సాబీయులు, క్రైస్తవులు, మజూసీలు, బహుదైవారాధకులు వీరందరి మధ్య అల్లాహ్ ప్రళయ దినాన తప్పకుండా తీర్పు చేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు. ఆకాశాలలో ఉన్నవారు, భూలోకవాసులు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, చాలామంది మనుషులు కూడా అల్లాహ్ ముందు మోకరిల్లడాన్ని నువ్వు గమనించటం లేదా? దైవ శిక్షకు అర్హులైన వారు కూడా చాలామంది ఉన్నారు. అల్లాహ్ పరాభవం పాల్చేసిన వాణిని ఎవరూ ఆదరించరు. అల్లాహ్ తాను కోరినదాన్ని చేస్తాడు. ఆ ఇరువర్గాల వారు తమ ప్రభువు విషయంలో గొడవ పడతారు.
అయితే అవిశ్వాసుల కోసం అగ్ని వస్త్రాలు కత్తిరించబడతాయి. సలసల కాగే నీరు వారి తలలపై నుంచి కుమ్మరించబడుతుంది. దాని మూలంగా వారి చర్మాలే కాకుండా వారి కడుపుల్లో ఉన్నవి కూడా కరిగిపోతాయి. ఇంకా వారి కొరకు వారిని చితక బాధటానికి ఇనుప సుత్తులు కూడా ఉన్నాయి. ఆ బాధకు తట్టుకోలేక వారు అక్కడి నుంచి పారిపోవాలని అనుకున్నప్పుడల్లా తిరిగి అందులోనికే నెట్టివేయబడతారు. దహనయాతన రుచి చూడండి అని వారితో అనబడుతుంది. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి క్రింద సెలయేరులు పారే స్వర్గ వనాలలో అల్లా ప్రవేశం కల్పిస్తాడు. అక్కడ వారు బంగారు కంకణాలు తొడిగించబడతారు, స్వచ్ఛమైన ముత్యాలు కూడా. వారు ధరించే వస్త్రాలు కూడా పట్టు వస్త్రాలై ఉంటాయి. పవిత్రమైన మాటలు పలికే బుద్ధి వారికి ఒసగబడుతుంది. స్తుతించదగిన వాణి మార్గం కూడా వారికి నిర్దేశించబడింది. నిశ్చయంగా ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టి అల్లాహ్ మార్గం నుండి మస్జిదే హరాం నుండి జనులను అడ్డుకుంటున్నారో, ఇంకా అక్కడ అన్యాయంగా అడ్డదారులు తొక్కాలని ప్రయత్నిస్తున్నారో వారికి మేము బాధాకరమైన శిక్ష రుచి చూపిస్తాం. వాస్తవానికి మేము దానిని సర్వమానవుల కోసం సమానంగా చేసి ఉన్నాము. స్థానికులకు బయటి నుంచి వచ్చే వారికి కూడా ఆ హక్కు సమానంగా వర్తిస్తుంది. మేము ఇబ్రాహీమునకు కాబా గృహ స్థలాన్ని నిర్ధారించినప్పుడు పెట్టిన షరతు ఇది, నాకు భాగస్వామ్యంగా దేనిని కల్పించకూడదు. నా గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కోసం, నిలబడేవారి కోసం, తల వంచేవారి కోసం, సాష్టాంగపడే వారి కోసం పవిత్రంగా ఉంచాలి. హజ్ యాత్ర కై ప్రజలలో ప్రకటన గావించు. ప్రజలు నీ వద్దకు అన్ని సుదూర మార్గాల నుంచి కాలినడకన కూడా వస్తారు, బక్కచిక్కిన ఒంటెలపై కూడా స్వారీ అయి వస్తారు. వారు తమ ప్రయోజనాలు పొందటానికి రావాలి. అల్లాహ్ తమకు ప్రసాదించిన తమ పెంపుడు పశువుల మీద ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్ నామాన్ని స్మరించాలి, ఉచ్చరించాలి. ఆ తరువాత వాటిని మీరు తినండి. దుర్భర స్థితిలో ఉన్న అగత్య పరులకు కూడా తినిపించండి. ఆ తరువాత వారు తమ మురికిని దూరం చేసుకోవాలి, తమ మొక్కుబడులను చెల్లించాలి. అనంతరం దేవుని ఆ ప్రాచీన గృహానికి ప్రదక్షిణ చేయాలి. ఇది హజ్ కొరకు నిర్దేశించబడిన పద్ధతి. ఎవడైతే అల్లాహ్ విధించిన కట్టుబాట్లను గౌరవిస్తాడో అతని కోసం అతని ప్రభువు వద్ద మేలుంది. మీకు తెలియజేయబడిన హరాం జంతువులు తప్ప మిగిలిన పశువులు మీకోసం ధర్మసమ్మతం హలాల్ చేయబడ్డాయి. కాబట్టి మీరు విగ్రహాల మాలిన్యానికి దూరంగా ఉండాలి, సత్యవిరుద్ధమైన మాటలకు కూడా దూరంగా ఉండాలి. ఏకాగ్రతతో దేవుని ఏకత్వాన్ని అనుసరిస్తూ ఆయనకు సాటి కల్పించకుండా ఉండాలి. వినండి, అల్లాహ్కు సాటి కల్పించేవాడు ఆకాశం నుంచి క్రింద పడిపోయిన వానితో సమానం. ఇప్పుడతన్ని పక్షులైనా తన్నుకుపోతాయి లేదా పెనుగాలి అయినా ఎత్తి దూర ప్రదేశంలో విసిరేస్తుంది. ఇది తెలుసుకున్నారు కదా? ఇది కూడా తెలుసుకోండి, అల్లాహ్ చిహ్నాలను ఎవరైనా గౌరవిస్తున్నారంటే అది వారి హృదయాలలోని భక్తిభావన వల్లనే. సుమా ఒక నిర్ధారిత గడువు వరకు వాటిలో ఖుర్బానీ పశువులలో మీకోసం కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ తరువాత అవి జిబత్ చేయబడే చోటు ప్రాచీన గృహం వద్దనే ఉంది. తమకు అల్లాహ్ ప్రసాదించి ఉన్న పశువులపై అల్లాహ్ పేరును స్మరించటానికి గాను మేము ప్రతి అనుచర సమాజం కోసం ఖుర్బానీ ఆచారాన్ని నిర్ధారించాము. కనుక మీ ఆరాధ్య దేవుడు ఒకే ఆరాధ్య దేవుడని తెలుసుకోండి. కాబట్టి మీరు ఆయన ఆజ్ఞలనే శిరసావహించండి. కనుక ఓ ముహమ్మద్, వినమ్రులైన వారికి శుభవార్తను వినిపించు. వారిలోని సుగుణం ఏమిటంటే అల్లాహ్ నామం స్మరించినప్పుడు వారి హృదయాలు వణుకుతాయి. తమపై ఏ ఆపద వచ్చి పడినా వారు ఓర్పు వహిస్తారు, నమాజులను నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు చేస్తూ ఉంటారు. ఖుర్బానీ ఒంటెలను కూడా మేము మీకోసం అల్లాహ్ చిహ్నాలుగా నిర్ధారించాము. వాటిలో మీకు మేలున్నది కాబట్టి వాటిని వరుసగా నిలబెట్టి వాటిపై అల్లాహ్ పేరును ఉచ్చరించండి. మరి వాటి ప్రక్కలు నేలకొరిగిన తరువాత వాటిని మీరు తినండి. అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి. ఈ విధంగా మీరు కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేందుకుగాను మేము ఈ పశువులను మీకు స్వాధీనపరిచాము. వాటి మాంసం గాని రక్తం గాని అల్లాహ్కు చేరవు. అయితే మీలోని భక్తి పరాయణత తక్వా మాత్రం ఆయనకు చేరుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఈ పశువులను మీకు లోబరిచాడు. ఆయన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతగా మీరు ఆయన గొప్పదనాన్ని కొనియాడటానికి.
ఓ ముహమ్మద్, సదాచార సంపన్నులకు సంతోషవార్త వినిపించు. నిశ్చయంగా అల్లాహ్ నికార్సైన విశ్వాసుల నుండి శత్రువులను పారద్రోలుతాడు. విశ్వాసఘాతకులైన కృతజ్ఞులను అల్లాహ్ సుతరాము ఇష్టపడడు. ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో వారికి కూడా ప్రతిఘటనకు అనుమతి ఇవ్వబడుతోంది, ఎందుకంటే వారు ముస్లిములు, పీడితులు. నిశ్చయంగా అల్లాహ్ వారిని ఆదుకోగల శక్తి గలవాడు. వారు అన్యాయంగా తమ ఇళ్ల నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఇంతకీ వారు చేసిన నేరం ఏమిటంటే మా ప్రభువు అల్లాహ్ అని పలకటమే. అల్లాహ్ ఏ గనక జనులలో కొందరిని మరి కొందరి ద్వారా అడ్డుకోకపోతే మఠాలు, చర్చీలు, యూదుల ప్రార్థనాలయాలు, అల్లాహ్ పేరు అత్యధికంగా స్మరించబడే మస్జిదులు ధ్వంసం చేయబడేవి. అల్లాహ్కు సహాయపడేందుకు సమాయత్తం అయిన వారికి అల్లాహ్ కూడా తప్పకుండా సహాయపడతాడు. నిశ్చయంగా అల్లాహ్ మహాబలుడు, సర్వాధికీయుడు. ఈ విశ్వాసులు ఎలాంటి వారంటే, మేము గనక వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే వారు ఖచ్చితంగా నమాజును నెలకొల్పుతారు, జకాతు అనే విద్యుక్త దానధర్మాన్ని చెల్లిస్తారు, మంచి పనులు చేయమని ఆజ్ఞాపిస్తారు, చెడు పనుల నుంచి ఆపుతారు. సమస్త వ్యవహారాల ఫలితం అల్లాహ్ అధీనంలోనే ఉంది. ఓ ప్రవక్త, ఒకవేళ వీళ్ళు నిన్ను ధిక్కరిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. వీరికి పూర్వమును ఆద్, సమూద్ జాతుల వారు ధిక్కరించి ఉన్నారు. అలాగే ఇబ్రాహీం జాతి వారు, లూతు జాతి వారు, మద్యన్ వారు కూడా తమ తమ ప్రవక్తలను ధిక్కరించారు. మూసా కూడా ధిక్కరించబడ్డాడు. నేను అవిశ్వాసులకు కాస్త విడుపు ఇచ్చాను, ఆ తరువాత వారిని పట్టుకున్నాను. మరి నా శిక్ష వారిపై ఎలా పడిందో చూశావుగా. ఎన్నో పట్టణాలను మేము తుడిచిపెట్టేశాము, ఎందుకంటే అవి దుర్మార్గానికి ఒడిగట్టాయి. అవి తమ కప్పులపై తల క్రిందులుగా పడి ఉన్నాయి. ఎన్నో బావులు పాడుపడి ఉన్నాయి. మరెన్నో పటిష్టమైన ఎత్తైన మేడలు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఏమిటి, వారు భూమిలో సంచరించలేదా? ఒకవేళ తిరిగి చూచినట్లయితే వారి హృదయాలు ఆ విషయాలను గ్రహించగలిగేవి, లేదా వారి చెవులు ఆ సంఘటనలను గురించి విని ఉండేవి. అసలు విషయం ఏమిటంటే కళ్ళు మాత్రమే గొడ్డివై ఉండవు, రొమ్ములలో ఉన్న హృదయాలు గొడ్డివి అవుతాయి. దైవ శిక్ష కోసం వారు నిన్ను తొందర పెడుతున్నారు. అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు. కాకపోతే నీ ప్రభువు దగ్గర ఒకరోజు అంటే మీరు లెక్కించే 1000 ఏండ్లకు సమానం. ఎన్నో పట్టణాలకు అవి దారుణంగా చెలరేగిపోయినప్పటికీ నేను ఒకింత విడుపు ఇచ్చాను, తర్వాత వారిని పట్టుకున్నాను. వారు తిరిగి రావలసింది నా దగ్గకే కదా. ఓ ప్రవక్త, ఇలా ప్రకటించు. ఓ మానవులారా, నేను మిమ్మల్ని స్పష్టంగా సావధానపరచేవాడిని మాత్రమే. కనుక విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికే మన్నింపు, గౌరవప్రదమైన ఉపాధి లభిస్తాయి. మరి మా ఆయతులను లొంగదీసుకోవటానికి ప్రయత్నించేవారు వారే నరక వాసులవుతారు. ఓ ప్రవక్త, మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను లేదా ఏ సందేశహరుణ్ణి పంపినా అతను తన మనసులో ఏదైనా సంకల్పం చేసుకున్నప్పుడల్లా శైతాను అతని సంకల్పంలో ఏదో ఒకటి కలుషితం చేసేవాడు. మరైతే అల్లాహ్ శైతాన్ కల్తీని పారద్రోలి తన వచనాలను స్థిరపరుస్తాడు. అల్లాహ్ సర్వం తెలిసినవాడు, వివేక సంపన్నుడు. ఎవరి హృదయాలలో రోగం ఉందో, మరెవరి గుండెలు కరకు గుండెలుగా మారిపోయాయో వారిని ఈ శైతాను కలిపే దాని ద్వారా పరీక్షించటానికి అల్లాహ్ ఇదంతా చేశాడు. నిశ్చయంగా దుర్మార్గులు వ్యతిరేకతలో చాలా దూరం వెళ్ళిపోయారు. జ్ఞాన మొసగబడిన వారు ఇది నీ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యం అని తెలుసుకుని దాన్ని విశ్వసించటానికి, ఇంకా వారి హృదయాలు ఆయన వైపుకు మొగ్గటానికి కూడా ఈ విధంగా చేయబడింది. నిశ్చయంగా అల్లాహ్ విశ్వసించిన వారికి రుజుమార్గం వైపునకు దర్శకత్వం వహిస్తాడు. తమపై అకస్మాత్తుగా ప్రళయ ఘడియ వచ్చి పడే వరకు లేదా తమ వద్దకు అశుభ దినపు శిక్ష వచ్చే వరకు అవిశ్వాసులు దైవ సందేశం, వహీ గురించి సంశయంలోనే పడి ఉంటారు. ఆ రోజు సర్వసత్తాధికారం అల్లాహ్దే. ఆయనే వారి మధ్య తీర్పులు చేస్తాడు. మరి విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు వరాలు నిండిన స్వర్గవనాలలో ఉంటారు. విశ్వసించకుండా మా ఆయతులను ధిక్కరించిన వారి కోసం అవమానభరితమైన శిక్ష ఉంది. ఎవరైతే అల్లాహ్ మార్గంలో స్వస్థలాన్ని వదలి వలసపోయారో, తరువాత చంపబడ్డారో లేదా చనిపోయారో, వారికి అల్లాహ్ అత్యుత్తమమైన ఉపాధిని ప్రసాదిస్తాడు. నిస్సందేహంగా అల్లాహ్ మాత్రమే ఉపాధి ప్రదాతలలోకెల్లా శ్రేష్ఠుడు. వారు ఇష్టపడే చోటికి ఆయన వారిని చేరుస్తాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు,
ఓరిమి కలవాడు. ఇది వారికి లభించే పుణ్యఫలం. తనకు బాధ పెట్టబడిన మేరకే ప్రతీకారం తీర్చుకున్న వ్యక్తిపై తిరిగి దౌర్జన్యం జరిపితే అప్పుడు అల్లాహ్ స్వయంగా అతనికి తోడ్పడతాడు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించి వదిలిపెట్టేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. అల్లాహ్ రాత్రిని పగటిలోనూ, పగటిని రాత్రిలోనూ ప్రవేశింపజేస్తూ ఉండటం వల్లనూ, నిశ్చయంగా అల్లాహ్ వినేవాడు, చూచేవాడవటం వల్లనూ ఈ విధంగా జరుగుతోంది. ఇంకా అల్లాహ్ ఏ సత్యం అవటం మూలంగా, అల్లాహ్ను వదలి వారు మొరపెట్టుకునే వారంతా అసత్యం అవటం మూలంగా, ముమ్మాటికి అల్లాహ్ ఏ సర్వోన్నతుడు, గొప్పవాడు అవటం మూలంగా ఇలా జరుగుతోంది. ఏమిటి, అల్లాహ్ ఆకాశం నుంచి వర్షపు నీరును కురిపించటాన్ని, ఆపైన భూమి పచ్చగా కళకళలాడటాన్ని నువ్వు చూడటం లేదా? నిస్సందేహంగా అల్లాహ్ దయాశీలి, సర్వాన్నీ ఎరిగినవాడు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తం ఆయనదే. నిశ్చయంగా అల్లాహ్ ఏ అక్కర లేనివాడు, ప్రశంసనీయుడు. ఏమిటి, అల్లాహ్ భూమండలంలో ఉన్న సమస్తాన్ని, ఆయన ఆదేశానుసారమే సముద్రంలో నడిచే ఓడలను మీకు వశపరచటాన్ని మీరు చూడటం లేదా? తన అనుజ్ఞ కానంత వరకు భూమిపై విరుచుకుపడకుండా ఉండేలా ఆయనే ఆకాశాన్ని నిలిపి ఉంచాడు. నిశ్చయంగా అల్లాహ్ మనుషులపై దయాద్రత కలవాడు, జాలి చూపేవాడు. మీకు జీవనం ప్రసాదించినవాడు ఆయనే. మరి ఆయనే మీకు మరణం ఒసగుతాడు, మళ్ళీ ఆయనే మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తాడు. అయినా మానవుడు మేలును మరిచేవాడే. ప్రతి అనుచర సమాజానికి మేము ఒక ఆరాధనా పద్ధతిని నిర్ధారించి ఉన్నాము. దాన్ని వారు పాటిస్తున్నారు. కాబట్టి వారు ఈ విషయంలో నీతో గొడవ పడకూడదు. నువ్వు మాత్రం ప్రజలను నీ ప్రభువు వైపు పిలువు. నిశ్చయంగా నువ్వు సన్మార్గాన ఉన్నావు. ఒకవేళ అప్పటికీ వాళ్ళు నీతో వాదులాటకు దిగితే వారికి ఇలా చెప్పేయి, మీ కర్మల సంగతి అల్లాహ్కు బాగా తెలుసులెండి. మీరు వివేదించుకుంటున్న విషయాల గురించి అల్లాహ్ ప్రళయదినాన మీ మధ్య తప్పకుండా తీర్పు చేస్తాడు. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు గురించి అల్లాహ్కు తెలుసన్న సంగతి నీకు తెలియదా? అంతా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. నిస్సందేహంగా ఈ విషయం అల్లాహ్కు చాలా సులువైనది. వారు అల్లాహ్ను వదలి ఆయన ఏ ప్రమాణాన్ని అవతరింపజేయనటువంటి వాటిని పూజిస్తున్నారు. పోనీ వారికైనా తత్సంబంధిత జ్ఞానం ఏదైనా ఉందా అంటే అదీ లేదు. దుర్మార్గులను ఆదుకునే వాడెవడూ లేడు. వారి ముందు స్పష్టమైన మా ఆయతులను చదివి వినిపించినప్పుడు అవిశ్వాసుల ముఖాలపై తిరస్కార, అసహన భావం తొంగిచూడటాన్ని నువ్వు గ్రహిస్తావు. మా ఆయతులను చదివి వినిపించే వారిపై విరుచుకుపడతారేమో అన్నట్లు వారు కనిపిస్తారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, దీనికన్నా దారుణమైన సమాచారాన్ని నేను మీకు తెలుపనా? అదే నరకాగ్ని. దాని గురించి అల్లాహ్ అవిశ్వాసులకు వాగ్దానం చేసి ఉన్నాడు. అది బహుచెడ్డ గమ్యస్థానం. ఓ ప్రజలారా, ఒక ఉపమానం వివరించబడుతోంది, శ్రద్ధగా వినండి. అల్లాహ్ను వదలి మీరు ఎవరెవరినైతే మొరపెట్టుకుంటున్నారో వారంతా ఏకమైన ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. పైగా ఈగ వారి నుంచి ఏదైనా వస్తువును ఎగరేసుకుపోతే వారు దాన్ని కూడా దాని నుండి విడిపించుకోలేరు. అర్థించేవాడు, అర్థించబడేవాడు ఇరువురూ బలహీనులే. వీళ్ళు అల్లాహ్ స్థాయికి అనుగుణంగా ఆయన గొప్పదనాన్ని గుర్తించనేలేదు. అల్లాహ్ మహాశక్తిశాలి, ప్రాబల్యం కలవాడు. అల్లాహ్ ఏ దైవదూతలలో నుంచి, మానవులలో నుంచి తన సందేశహరులను ఎంపిక చేసుకుంటాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వింటాడు, అన్నీ చూస్తాడు. వారికి ముందున్నది, వారికి వెనుక ఉన్నది అంతా ఆయనకు తెలుసు. సమస్త వ్యవహారాలు అల్లాహ్ వైపుకే మరలించబడతాయి. ఓ విశ్వాసులారా, రుక్కు సగ్దాలు చేస్తూ ఉండండి, మీ ప్రభువును ఆరాధిస్తూ ఉండండి, మంచి పనులు చేస్తూ ఉండండి, తద్వారా మీరు సఫలీకృతులవుతారు. అల్లాహ్ ప్రసన్నత కోసం పాటుపడవలసిన విధంగా పాటుపడండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందిని ఉంచలేదు. మీ పితామహుడైన ఇబ్రాహీము అలైహిస్సలాం ధర్మానికి కట్టుబడి ఉండండి. ఈ ఖురాన్కు పూర్వం కూడా ఆయన, అల్లాహ్, మిమ్మల్ని ముస్లింలు గానే నామకరణం చేశాడు. మరి ఇందులో కూడా మీ పేరు అదే. దైవప్రవక్త మీపై సాక్షిగా, మీరు మానవాళిపై సాక్షులుగా ఉండటానికి ఈ విధంగా చేయబడింది. కనుక మీరు నమాజును నెలకొల్పండి, జకాతును చెల్లించండి, అల్లాహ్ను స్థిరంగా ఆశ్రయించండి. ఆయనే మీ సంరక్షకుడు. ఆయన ఎంత చక్కని సంరక్షకుడు, మరెంత చక్కని సహాయకుడు.